చంద్రబాబు బయటకు వచ్చేది ఎప్పుడో తెలుసా చంద్రబాబుకు బెయిల్ వచ్చినా మళ్ళీ అరెస్ట్ తప్పదా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం కలుగుతోంది స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ముప్పై రెండు రోజులుగా రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే బెయిల్ కోసం వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది మళ్లీ బెయిల్ పిటిషన్ను హైకోర్టులో అప్పీల్ చేస్తే ఈ న్యాయస్థానం దానిని విచారణకే స్వీకరించలేదు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ గ్రిడ్ అంగళ్ళు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై జరుగుతున్న విచారణ ఏమవుతుందో తెలియదు ఇప్పుడు సమస్య ఏమిటంటే స్కిల్ స్కామ్లో ఎప్పటికైనా బెయిల్ వచ్చినా వెంటనే సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలాగంటే మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది కాబట్టి ఈ కేసుల్లో చంద్రబాబును ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు స్కిల్ స్కామ్లో బెయి తెచ్చుకోవడం ఆలస్యం వెంటనే ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ చేస్తారు ఫైబర్ స్కామ్లో బెయిల్ తెచ్చుకుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ తప్పదు ఇందులో కూడా బెయిల్ తెచ్చుకుంటే అంగళ్ళ కేసులో అరెస్టుకు సిద్ధంగా ఉండాలి చంద్రబాబును అరెస్టు చేయడానికి ఇలా కేసు మీద కేసు రెడీగా ఉన్నాయి ఇదే విషయమై న్యాయ నిపుణులు మాట్లాడుతూ అన్ని కేసుల నుంచి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేందుకు కనీసం ఫిబ్రవరి అవుతుందని అంటున్నారు డిస్మిస్ వచ్చే అవకాశం ఉందంటే ఎన్నికలకు ముందు మాత్రమే సంపూర్ణంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఇది వ్యక్తిగతంగా చంద్రబాబుతో పాటు టీడీపీకి చాలా ఇబ్బందులు చెప్పాలి ఎందుకంటే మార్చి ఏప్రిల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి వరకు బీలు దొరకడం కష్టమంటే పొత్తులు సేట్ల షేరింగ్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ చేయడం చాలా కష్టమైపోతుంది ప్రచారం కూడా హడావిడిగా చేసేయాల్సి ఉంటుంది అయితే తన పరిస్థితిని చంద్రబాబు సంపతి కోసం వాడుకుంటారనడంలో సందేహం లేదు చివరకు ఏమవుతుందో చూడాల్సిందే